రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు కోసం పరుగు కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ భాషగా తెలుగుతో పాటు సంస్కృతాన్ని తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ నిర్మాణంలో కావచ్చు, తెలంగాణ నిర్మాణంలో ఆటతో పాటతో సాహిత్యంతో గడప గడపకు తట్టి తెలంగాణ ఉద్యమాన్ని అంటే ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు కేసీఆర్ గారు ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఈ ఎయిడెడ్ కాలేజ్లో గురుకుల కళాశాలలో తెలుగు భాషకు పోటీగా సంస్కృత భాషను తీసుకొచ్చి ఈరోజు ప్రతి సంవత్సరం 25,000 మంది విద్యార్థులు తెలుగులో విద్యను అభ్యసించి బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ జీవన ఉపాధి లేకుండా ఈరోజు తెలుగు భాష కోసం మేమందరం పోరాటం చేస్తుంటే ఈరోజు తెలంగాణలో ఎవడు అడిగాడు సంస్కృత భాష కావాలని, ఎవడు రోడ్ల మీదకి వచ్చాడు సంస్కృత భాషను కాపాడదామని, ఈరోజు 4-5 మంది ఒక పర్టికులర్ కమ్యూనిటీ కోసం సంస్కృత భాషను తీసుకొచ్చాడు మేడం. ఈరోజు 500 మంది సంస్కృతాల కోసం 25,000 మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీద పడుతున్నారు. ఈరోజు ప్రాచీన అధ్యయన కేంద్రం 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, తెలంగాణ ఆంధ్రలో తెలంగాణలో 2 దగ్గర తెలుగే మాట్లాడతారు. తెలంగాణ ప్రాచీన అధ్యయన కేంద్రం తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టారు. మరి ఇక్కడ రావాల్సింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు వస్తాయి మేడం ప్రతి సంవత్సరం నిధులు మొత్తం తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పెడతాం. మరి తెలంగాణలో మరి తెలుగు భాష పరిస్థితి ఏంటి, మా చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు మేడం. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీపీటీ పండిట్ ట్రైనింగ్ సెంటర్లని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తే మన కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి దాన్ని మూసేశాడు. మళ్ళీ 2018 టీపీటీ సెంటర్ అని ఓపెన్ చేసి ఎగ్జామ్ రాపించుండు, ఫీజులు కట్టించుకున్నాడు, రిజల్ట్స్ కూడా బయటకి ఇచ్చిండు. కానీ ఇప్పటివరకు కళ్ళ మీద ఎదురు చూస్తున్నారు, ఇప్పటికైనా వెయిటింగ్ చేస్తున్నాం అన్నట్టు. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి మేడం. ఈరోజు కవులకు విలువ లేదు, కళాకారులకు విలువ లేదు, సాహిత్యానికి విలువ లేదు. ఆంధ్ర పాలనలో మన సంస్కృతిని మన భాషను సినిమాల్లో రౌడీలకి వెక్కిలి చేసేళ్ళకి కామెడీలకే పనికొస్తుంది. ప్రపంచ మహాసభల తెలుగు మహాసభలలో తెలుగును కాపాడుకుందామనే పేరు పెట్టి వాళ్ళ కుటుంబానికి గుర్తింపు, వారు ముఖ్యమంత్రి అయినరు ఈ ప్రాంతానికి అని తెలియజేయడం కోసమే చేసిండు తప్ప ఈ తెలుగు భాషను పరిరక్షించడం కోసం కాదు అనేది ఈరోజు తెలుగు భాష ప్రమాదంలో పడ్డ తీరును ప్రభుత్వం కావాలని తెలుగు భాషను మన మాతృభాషను పక్కన పడేసి పరాయి దేశాల భాషను లేదా సంస్కృతాన్ని తీసుకొచ్చి పెట్టి ఇవాళ వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలను మరి పణంగా పెట్టడమే, ప్రమాదంలో పడేయడమే కాకుండా ఇవాళ కనీసం మన మాతృభూమిని మాతృభాషను మర్చిపోతే ఆటోమేటిక్గా మాతృభూమిని కూడా మర్చిపోతారు. ఎందుకంటే మనం ఏ భాష మాట్లాడుతున్నామో ఎటు పోతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి వస్తుంది. అందుకోసమే ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్టుగా ఇవాళ ఏ దేశమే ఎక్కడ వెళ్ళినా కూడా నీ గడ్డను పొగడం అని చెప్తాం. అది మర్చిపోయి మరి ఇన్ని రోజులు పరాయి వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మన అస్తిత్వము మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన భాషలు మన యాసలు మన పరిరక్షణ అని చెప్పి ఇవాళ మన పుట్టుకతో మాట్లాడే భాష, పుట్టిన తర్వాత మనం ఏదైతే మొదట మాట్లాడేది మన మాతృభాష, మన తల్లిదండ్రులు నేర్పేది వాళ్ళు నేర్చుకున్న మన మాతృభాష, దాన్ని పక్కన పడేసి ఇవాళ మరి ఇంటర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలలో కానీ ఎయిడెడ్ కాలేజీలలో కానీ ఈ రకంగా తెలుగును మొత్తం వినాశం చేసి విధ్వంసం చేసి మరి పరాయి దేశం యొక్క భాషలను పరాయి సంస్కృతిని తీసుకొచ్చి ఈ తెలంగాణ మీద తెలుగు భాష తెలుగు స్థానంలో పెట్టడం అనేది ఇది మనల్ని నిజంగా మోసం చేయడమే. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి యువకులు భాష ప్రియులు మన తెలుగు భాష ప్రియులు తెలుగు భాష కోసం పరితపించే ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాష పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిందే. ఇందాక సోదరుడు అన్న విధంగా తప్పకుండా అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈరోజు ప్రాచీన భాష పరిరక్షణ కోసం ఏదైతే మరి ఆఫీసులను కూడా తీసేసి ఇవాళ మనకు కనీసం హిస్టరీ కూడా దొరకకుండా చేస్తున్నటువంటి కుట్ర మనకు కనబడుతుంది.